ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్న నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయితే మోటో ఇవాళ మన ఇండియాలో లాంచ్ చేసిన మోటో H50 గురించి అయితే మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు నాకు మొబైల్ బ్రాండ్స్ కి అయితే ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉందన్నమాట. సో మోటో లాంటి మొబైల్స్, మోటో లాంటి ఫీచర్స్, మోటో లాంటి స్పెసిఫికేషన్స్ వేరే బ్రాండ్స్ ఎందుకు ఇవ్వట్లేదు మనకు అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ నేను బ్రాండ్స్ కి అయితే వేస్తున్నాను అనమాట. సో దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 5-6 ఇయర్ బ్యాక్ మోటోగ్రాఫ్ అనేది ఈ విధంగా అయితే ఉండేది, వేరే మొబైల్స్ ఇక్కడ ఉండేవి అనమాట. ఇప్పుడైతే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది, వేరే బ్రాండ్స్ తగ్గిపోయాయి, మోటో అనేది గ్రాఫ్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే అలాంటి బడ్జెట్, అలాంటి స్పెసిఫికేషన్స్, అలాంటి ఫీచర్స్ తో మనకు మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తున్నాం అనమాట. సో ఇవాళ మన ఇండియాలో అయితే మోటో H50 అయితే లాంచ్ చేసింది కదా. ఈ మొబైల్ మనకు మోటో H50, మోటో H50 ఫ్యూజన్, మోటో H50 అల్ట్రా, ఈ మూడు మొబైల్స్ మధ్యలో మనకు మోటో H50 అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ మాట్లాడుకుందాం, తర్వాత ఏంటి స్పెషల్ ఉన్నాయని కూడా మాట్లాడుకుందాం. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ విషయానికి వచ్చేస్తే కనుక 6.67 inches POLED డిస్ప్లే అయితే ఉంటుంది, 1.5K రెజల్యూషన్ ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే అనమాట, 120Hz రిఫ్రెష్ రేట్ తో తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 7Gen S ప్రాసెసర్ అయితే ఉంటుంది ఇందులో మీకు. అంతేకాకుండా 50MP సోనీ సెన్సార్, LYT 700C సెన్సార్ యూజ్ చేస్తారు ఈ మొబైల్ లో. సో 50MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 32MP సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు అనమాట, 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 68W టర్బో చార్జర్ తీసుకొచ్చారు. ఈసారి కొత్తగా మనకు ఎడ్జ్ సిరీస్ లో మనకైతే 15W వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొచ్చారు, 5W మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు లేకపోయేది మనకు ఈసారి అయితే H50 అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ లో మీకు అయితే చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మొబైల్ వీళ్ళు స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్తున్నారు. ఈ మొబైల్ యొక్క థిక్నెస్ వచ్చేసి 7.79 inches థిక్నెస్ వస్తుంది అనమాట, 181 grams వెయిట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ లో మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఏంటి మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అంటే, లో టెంపరేచర్ లో, హై టెంపరేచర్ లో, డస్ట్ లో కావచ్చు, ప్రెజర్ లో కావచ్చు, వైబ్రేషన్ కావచ్చు, డస్ట్ అన్నిట్లో ఈ మొబైల్ మీకు సర్వైవ్ అవుతుందని చెప్పేసి ఈ టెస్ట్ చేసి వీళ్ళైతే మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు ఈ మొబైల్ కి అయితే. సో హై టెంపరేచర్ లో కూడా మొబైల్ యూజ్ చేయొచ్చు. ఆ హై టెంపరేచర్ ను చూసి మీరు లో టెంపరేచర్కి వెళ్ళిపోయినా సరే ఇదైతే సర్వైవ్ అవ్వగలుగుతుంది అనమాట. అలాంటి సర్టిఫికేషన్ అయితే ఇది, మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అనమాట. అంతేకాకుండా ఇందులో మీకు చాలా స్పెసిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో నన్ను అడిగితే ఇది బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ అవుతుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. అంతేకాకుండా ఇందులో మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్పీకర్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ మొబైల్ మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది, అదొక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మోటో దగ్గర నచ్చేది ఇదే అనమాట. ఈ మొబైల్ ని వీళ్ళు స్లిమ్మెస్ట్ మొబైల్ అని కూడా చెప్తున్నారు బడ్జెట్ లో. అంతేకాకుండా 2+3 అప్డేట్స్ అయితే మీకు వస్తాయన్నమాట. ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 8+256GB మనకు 25999 కి తీసుకొచ్చారు. సో ఆగస్ట్ 8 రోజు మీకు సేల్ లకి అయితే వస్తుంది అనమాట. 2000 డిస్కౌంట్ యూజ్ చేసి మీరు 23000 కి అయితే మొబైల్ సొంతమైన చేసుకోవచ్చు. సో ఒక మంచి కిల్లర్ ప్రైసింగ్ లో అయితే మోటో H50 అయితే తీసుకొచ్చారనమాట. సో మోటో అయితే చాలా అప్గ్రేడ్స్ చేస్తూ ఒక బడ్జెట్ లో మొబైల్స్ తీసుకొస్తుంది. ఇలానే మంచి మొబైల్ తీసుకురావాలి, వేరే మొబైల్స్ అన్ని కూడా కాంపిటీషన్ ఇవ్వాలని కోరుకుంటాను అనమాట. సో ఎవరైనా ఒక 25K సెగ్మెంట్ లో మీరు మంచి అంటే కనుక ఒక లుక్ అయితే వేయండి ఇవాళ లాంచ్ అయిన మోటో H50 ఫ్యూజన్. సో గైస్, ఇవి అనమాట. సో మోటో H50 యొక్క స్పెసిఫికేషన్, ప్రైసింగ్, అంతేకాకుండా ఫీచర్ డీటెయిల్స్ అనమాట. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.